హలో ప్రొఫెషనల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కంప్లీట్గా ఫిఫ్త్ అప్డేట్, ఫిఫ్త్ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి రజనీష్ కుమార్ పాండే వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఫిఫ్త్ అప్డేట్గా అయితే మేము ముందుకు తీసుకుని రావడం జరిగిందండి. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా రజనీష్ కుమార్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు హీరింగ్కి సంబంధించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలియజేస్తానండి, ఫిఫ్త్ అప్డేట్కు సంబంధించి. సో పిటిషనర్కి సంబంధించి రజనీష్ కుమార్ పాండే, అలాగే రెస్పాండెంట్కి సంబంధించి యూనియన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి అయితే మనం చూడవచ్చు. సో ఈ హియరింగ్ మనకు గతంలోనే వాయిదా ఇవ్వడం జరిగింది. సో వాయిదా తర్వాత మనకు రీసెంట్గానే హీరింగ్ అనేది జరగడం జరిగింది. సో హియరింగ్లో భాగంగా మనకు కంప్లీట్గా ఏదైతే మనకు రిట్ పిటిషన్కి సంబంధించి 132/2016 సంబంధించినటువంటి ఫైలు నోటిఫికేషన్ తదితర అంశాలను అయితే గతంలోనే మీకు అందివ్వడం జరిగిందండి. సో ఎవరైనా ఆ వీడియోస్ చూడనట్టయితే, ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలియనట్టయితే కంప్లీట్గా మీరు మన ఛానల్ని విజిట్ చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు అప్డేట్ 1, అప్డేట్ 2, అప్డేట్ 3, అప్డేట్ 4, అప్డేట్ 5th ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా టోటల్గా ఫస్ట్ నుండి ఇప్పటి వరకు కూడా అప్డేట్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే సుప్రీంకోర్టులో వాదనలు ఏం జరిగాయనేది కూడా మీకు గతంలోనే తెలియజేయడం జరిగింది. సో ఇది మనకు మన ఛానల్ ద్వారా అందించినటువంటి ఫిఫ్త్ అప్డేట్గా అయితే చూడవచ్చండి. సో ఏంటి ఈ అప్డేట్ అనేది కన్క్లూజన్ క్లియర్గా చూసుకుందామండి. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా మీకు స్మాల్ రిక్వెస్టింగ్ అండి, మీరు మన ఛానల్ని మొట్టమొదటిసారిగా విజిట్ చేసినట్టయితే లేదా సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ ద్వారా పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. లెవెల్లో ఉన్నటువంటి ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ని అయితే జారీ చేయడం జరిగింది. స్పెషల్ టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించి, అలాగే చిల్డ్రన్స్ యొక్క రేషియోకి సంబంధించి, వేకెన్సీస్ స్టేటస్కి సంబంధించి అయితే సుప్రీంకోర్టు అడగడం జరిగింది. టైం లైన్కి సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్స్ అడగడం జరిగింది. సో ఇక్కడ ఈ మెయిన్ అడ్వాంటేజ్గా అయితే మనం భావించవచ్చు స్పెషల్ టీచర్స్ యొక్క భర్తీకి సంబంధించి. రాబోయే కాలానికి సంబంధించి మనం ఆలోచించినట్టయితే పూర్తిగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పూర్తి భర్తీ కంపల్సరీ అన్నట్టుగా అయితే మనం చూడవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయాలన్నట్టుగైతే నిబంధనలతో సహా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టుగైతే భావించవచ్చు ఇన్ ఫ్యూచర్లో. సో కంపల్సరీ రిక్రూట్మెంట్ అయితే ఉండబోతుంది అన్నట్టుగైతే మనం చెప్పవచ్చు అండి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం. సో ప్రతి స్టేట్ కూడా స్పెషల్ టీచర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరపడం అనేది జరుగుతుంది అన్నట్టుగైతే భావించవచ్చు. గతంలో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, ప్రజెంట్ ఉన్నటువంటి ఈ కోర్టు యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఆర్డర్స్కి సంబంధించి, అలాగే ఇదివరకే ఇచ్చినటువంటి గజెట్ నోటిఫికేషన్కి సంబంధించి, సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి ఆర్డర్స్కి సంబంధించి కూడా పూర్తిగా పాజిటివ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. సో టోటల్గా సిడబ్ల్యూసిఎన్ యొక్క ఇంప్లిమెంటేషన్ కావచ్చు, స్పెషల్ టీచర్స్ యొక్క భర్తీకి సంబంధించినటువంటి కంటెంట్తో రజనీష్ కుమార్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అఫిడవిట్లో భాగంగా అయితే పూర్తిగా ఈ కేసు యొక్క విచారణ అనేది జరుగుతుంది అన్నట్టుగా చూసుకోవచ్చు. సో ఈ కేసు విచారణలో భాగంగా అయితే ప్రతి స్టేటు, ప్రతి యూటీ అయితే స్పెషల్ టీచర్ని భర్తీ చేసే అంశంలో అయితే పూర్తిగా నిబద్ధతను పాటించాల్సి ఉంటుంది, అలాగే కంపల్సరిగా రిక్రూట్మెంట్ అనేది జరపవలసి ఉంటుంది. సో కోర్టు అనేది మన కోర్టు ఆర్డర్స్ కాబట్టి వారు స్టేట్ వాళ్ళు ఫాలో కావాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మనము పూర్తి అప్డేట్ అయితే చూసుకుందాము. పిటిషన్కి సంబంధించి 132/2016 సంబంధించినటువంటి ఫైలు. సో ఈ ఫైలుకు సంబంధించి రజనీష్ కుమార్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి పూర్తి కౌంటర్ రీకౌంటర్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు గతంలోనే అందివ్వడం జరిగింది. కౌంటర్ ఏంటి, అలాగే దానికి ఫుల్ డీటెయిల్స్ ఏంటి, అలాగే వాయిదాల తర్వాత విచారణకు సంబంధించి, అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్, గజెట్ నోటిఫికేషన్ తదితర అంశాలను అయితే గతంలోనే మీకు అందివ్వడం జరిగిందండి. సో ఎవరైనా ఆ వీడియోస్ చూడనట్టయితే, ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలియనట్టయితే కంప్లీట్గా మీరు మన ఛానల్ని విజిట్ చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు అప్డేట్ 1, అప్డేట్ 2, అప్డేట్ 3, అప్డేట్ 4, అప్డేట్ 5th ఇవ్వడం జరిగిందండి. సో టోటల్గా ఫస్ట్ నుండి ఇప్పటి వరకు కూడా అప్డేట్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే సుప్రీంకోర్టులో వాదనలు ఏం జరిగాయనేది కూడా మీకు గతంలోనే తెలియజేయడం జరిగింది. సో ఇది మనకు మన ఛానల్ ద్వారా అందించినటువంటి ఫిఫ్త్ అప్డేట్గా అయితే చూడవచ్చండి. సో ఏంటి ఈ అప్డేట్ అనేది కన్క్లూజన్ క్లియర్గా చూసుకుందామండి. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా మీకు స్మాల్ రిక్వెస్టింగ్ అండి, మీరు మన ఛానల్ని మొట్టమొదటిసారిగా విజిట్ చేసినట్టయితే లేదా సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ ద్వారా పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో మన ఛానల్ ద్వారా అందించేటువంటి పూర్తి కంటెంట్ మీరు ఒకసారి మన, అలాగే మన దీక్షా స్టడీగా ఛానల్ విజిట్ చేసినట్టయితే పూర్తి కంటెంట్ అయితే చూడవచ్చండి. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్డేట్ చూసుకున్నట్టయితే మనం కంప్లీట్గా సంబంధించి నెంబర్ 876/2017 సంబంధించి
కౌంటర్ రీకౌంటర్కి సంబంధించి అయితే చూడవచ్చండి. సో మనకు పూర్తిగా విచారణకు సంబంధించినటువంటి డేట్ చూసుకున్నట్టయితే 14th February 2023గా హియరింగ్ జరిగింది అన్నట్టుగా అయితే చూడవచ్చండి. సో మనకు ఇక్కడ జడ్జెస్ చూసుకున్నట్టయితే జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ సంజయ్ కుమార్కి సంబంధించినటువంటి నేతృత్వంలో విచారణ జరిగింది అన్నట్టుగా అయితే చూసుకోవచ్చు. సో ఏంటి ఈ విచారణ అనేది కూడా మనం కంప్లీట్గా చూసుకోవచ్చు. అలాగే పిటిషనర్ సంబంధించి ధ్రువ్ మెహతా అడ్వకేట్, అలాగే రెస్పాండెంట్కి సంబంధించి ఐశ్వర్య భాటియా ఏఎస్జీ. సో ఈ విధంగా మనకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి అడ్వకేట్, అలాగే పిటిషనర్కి సంబంధించినటువంటి అడ్వకేట్ వారు వీళ్ళైతే జరిపారన్నట్టుగా చూడవచ్చు సుప్రీంకోర్టుకు సంబంధించి. సో ఈ విధంగా అడ్వకేట్స్ అండ్ వారి యొక్క కౌంటరు రీకౌంటర్కు సంబంధించి టోటల్గా చూసుకోవచ్చండి. సో గతంలో మనకు వాయిదా వేస్తూ వచ్చారు, బట్ మళ్ళీ హియరింగ్ అనేది ఫిబ్రవరి రోజు అయితే జరిగిందన్నట్టుగా చూడవచ్చు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి వాదనల భాగంగా మనకు పూర్తిగా ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్స్లో భాగంగా రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వివిధ రకమైనటువంటి స్టేట్స్ ఇదివరకే ఆర్డర్స్ని పాస్ చేయనటువంటి స్టేట్స్ వారు స్పెసిఫిక్గా అఫిడవిట్ని ఫైల్ చేయాలన్నట్టుగా అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఆ అఫిడవిట్ అనేది ఏ విధంగా ఫైల్ చేయాలి, వేటిని బేస్ చేసుకొని ఫైల్ చేయాలి అనేది కూడా మనకు వన్ బై వన్ మెన్షన్ చేయడం జరిగింది సుప్రీంకోర్టుకు సంబంధించి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫస్ట్ వన్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, సో చిల్డ్రన్స్ ఎందరు ఉన్నారు రేషియో ఏంటి అనేది. సెకండ్ వన్ నెంబర్ ఆఫ్ స్పెషల్ టీచర్స్ ఎన్రోల్డ్, సో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి స్పెషల్ టీచర్స్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి స్ట్రెంత్ ఎంత అనేది కూడా తెలియజేయాలి. ఆరు స్టేటస్ ఆఫ్ వేకెన్సీస్, సో రెగ్యులర్ టీచర్స్ని రిక్రూట్ చేయగా మిగిలినటువంటి వేకెన్సీస్ ఎనీ స్పెషల్ టీచర్కి సంబంధించి అనేది కూడా కోరడం జరిగింది. అలాగే ఫోర్త్ వన్ చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ టీచర్స్ స్పెషల్ టీచర్స్ అపాయింటెడ్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ అండ్ యాక్చువల్లీ వర్కింగ్. సో ఇక్కడ ఫోర్త్ వన్ చూసుకోవచ్చు ఇదివరకే అపాయింట్మెంట్ అయినటువంటి స్పెషల్ టీచర్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నటువంటి టీచర్స్, అలాగే ప్రజెంట్ ఉన్నటువంటి వర్కింగ్లో ఉన్నటువంటి స్ట్రెంత్ని అడగడం జరిగింది. ఫిఫ్త్ వన్ చూసుకున్నట్టయితే October 2021 అండ్ 2 May 2022కి సంబంధించినటువంటి ఆర్డర్స్లో భాగంగా టైమ్ లైన్ కూడా డిసైడ్ చేయడం జరిగింది అన్నట్టుగా చూసుకోవచ్చు. ఏదైతే ఫీలింగ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి, సో టోటల్గా వారికి ఇచ్చినటువంటి ఈ ప్రొసీడింగ్ సారి ఈ ఆర్డర్స్ ప్రకారము వాళ్ళు వితిన్ ఆ టైంలో అయితే కంప్లీట్గా ఆ టైం లైన్లో అయితే ఫీల్ చేయాలి, బట్ ఫీల్ చేయలేరు. సో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది అన్నట్టుగా అయితే చూడవచ్చు. సో ఈ విధంగా చూసుకోవచ్చు మనకు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి రజనీష్ కుమార్ పాండే వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అఫిడవిట్లో భాగంగా ఇదివరకే ఆర్డర్స్ ఇచ్చినప్పటికి కూడా ఫీల్ చేయని స్టేట్స్కి అయితే అఫిడవిట్ని కోరడం జరిగిందంటగా చూసుకోవచ్చు మెయిన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్గా వివిధ రకమైనటువంటి స్టేట్స్ షార్ట్ అఫిడవిట్ని అయితే ఫైల్ చేయాలన్నట్టుగా చూసుకోవచ్చు. సో ఫైల్ చేసినటువంటి ఆ అఫిడవిట్ని వితిన్ 2 weeks అయితే సబ్మిషన్ చేయాలన్నట్టుగా అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి ఆస్పెక్ట్కి సంబంధించి వితిన్ 2 weeks అయితే టోటల్ డీటెయిల్స్ని ఫైల్ చేసి కోర్సు వర్క్ కంప్లీట్ ఇవ్వాలన్నట్టుగా అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా మనకు కోరడం జరిగింది సుప్రీంకోర్టు నుండి అలా ఇన్ఫర్మేషన్తో సబ్మిషన్ చేయాలి. అలాగే ఇక్కడ మనము అమికస్ క్యూరీ అనేది మీకు గతంలోనే వీడియో అందివ్వడం జరిగింది సుప్రీంకోర్టు రజనీష్ కుమార్ పాండే ఇదే ఇష్యూలో భాగంగా మీకు ఇవ్వడం జరిగిందండి కన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా. సో అమికస్ క్యూరీ అనేది ఏంటి, అలాగే ఈ దీనికి సంబంధించినటువంటి అఫిడవిట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అక్కడికి వెళ్ళి క్లియర్గా చూడవచ్చండి. సో అమికస్ క్యూరియా ఏంటి, ఈ అమికస్ క్యూరియా అనేది కంప్లీట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని లేకుండా ఆర్డర్స్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుందో ఆ పద్ధతినే అమికస్ క్యూరియాగా వాళ్ళు కోర్టు లాంగ్వేజ్లో భాగంగా పిలవడం అనేది జరుగుతుందండి. సో ఇదివరకే కోర్టు నుండి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది, ఆర్డర్స్ అనేవి పాస్ కావడం జరిగింది, బట్ స్టేట్స్ అనేవి రెస్పాండ్ కాలేకపోయినా నెగ్లెక్ట్ చేయడం జరిగింది ఫీలింగ్కి సంబంధించి, స్పెషల్ టీచర్కి సంబంధించినటువంటి ఫీలింగ్ సంబంధించి గతంలో ఇచ్చినప్పటికి కూడా వాటి ఇంప్లిమెంటేషన్ అయితే జరగలేదు. సో ఆ పూర్తి అంశాన్ని అయితే అమికస్ క్యూరియాగా అయితే చెప్పవచ్చు, కంప్లీట్గా ఇచ్చినటువంటి ఆర్డర్స్ని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయలేరన్నట్టుగా అయితే అమికస్ క్యూరియాలో భాగంగా అఫిడవిట్ కూడా ఫైల్ చేయడం జరిగిందన్నట్టుగా చూసుకోవచ్చు. ఆ వీడియోకి సంబంధించి కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అక్కడికి వెళ్ళి క్లియర్గా చూసుకోవచ్చు. సో ఈ విధంగా కంప్లీట్గా సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి 14th February 2023 రోజు అన్నట్టుగా చూసుకోవచ్చు. సో పూర్తి ఇన్ఫర్మేషన్ని సేకరించి ఇవ్వాలన్నట్టుగా చూడవచ్చు. సో స్టేట్ వైజ్ అమికస్ క్యూరియోలో భాగం కూడా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలన్నట్టుగా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్తో మనకు March 17 రోజు మళ్ళీ ఈ
పూర్తి హీరింగ్ అనేది ఉంటుంది, విచారణ అనేది జరుగుతుంది అన్నట్టుగా అయితే వాయిదా వేయడం జరిగింది అన్నట్టుగా చూసుకోవచ్చు. పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవడానికి అలాగే దీనికి సంబంధించినటువంటి పూర్తి కంటెంట్తో హాజరు కావాలన్నట్టుగా అయితే మనం క్లియర్గా చూడవచ్చు. సో ఈ రంజిష్ కుమార్ పాండే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి 2016లో ఫీల్ అయినటువంటి ఈ కేసు యొక్క పూర్వపరాలు అయితే క్లియర్గా మీకు గతంలోనే అందివ్వడం జరిగిందండి. సో ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ కన్క్లూజన్ అయితే ఈ విధంగా ఉందన్నట్టుగా అయితే మనము చూడవచ్చండి. సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్ ప్రకారం సంబంధించి సో ఈ విధంగా మనకు March 17, 2023 రోజుగా మనకు నెక్స్ట్ హీరింగ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అసిస్టెంట్ రిజిస్టర్ నీతు కజూరియా, రంజన శైలే కోర్టు మాస్టర్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. మనకు ఇక్కడ కంప్లీట్గా చూసుకున్నట్టయితే మనకి ఏంటి ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే స్పెషల్ ఎడ్యుకేషన్, స్పెషల్ బీఈడ్ డిఈడ్ ఎంఈడ్ చేసినటువంటి క్యాండిడేట్స్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇక్కడ స్పెసిఫిక్గా ఒక మెయిన్ పాయింట్ని అయితే కోర్టు అనేది రేజ్ చేయడం జరిగింది. స్పెసిఫిక్ అఫిడవిట్గా మనం చూడవచ్చు. సో ఫస్ట్ వన్ చూసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ఎందరు పిల్లలు ఉన్నారు స్టేట్ లెవెల్లో, ఎంత రేషియో ఉంది, వివిధ రకాలైనటువంటి డిజేబుల్ కలిగినటువంటి పిల్లల యొక్క స్ట్రెంత్ ఎంత అనేది ఫస్ట్ వన్ అడిగారు. అలాగే సెకండ్ వన్ చూసుకుంటే స్పెషల్ టీచర్స్, ఎనీ కేటగిరీ స్పెషల్ టీచర్స్ రెగ్యులర్ మోడ్లో ఆర్ కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్లో ఎందరూ రిక్రూట్ చేశారు అనేది వారికి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలన్నట్టుగా చూడవచ్చు. అలాగే థర్డ్ వన్ చూసుకుంటే స్టేటస్ ఆఫ్ వేకెన్సీస్, ఎందుకు వేకెన్సీస్ అనేవి ఎందుకు ఫీల్ చేయలేరు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఫీల్ చేసినటువంటి స్ట్రెంత్ ఎంత అనేది కూడా స్టేటస్ ఆఫ్ వేకెన్సీస్లో వాళ్ళు తెలపడం జరుగుతుంది అన్నట్టుగా చూసుకోవచ్చు. సో స్టేట్ వైజ్ యూటీస్ వైజ్ అయితే కంప్లీట్గా స్టేటస్ ఏదైతే వేకెన్సీస్ స్టేటస్ అనేది వాళ్ళు తెలియజేయడం అనేది జరుగుతుంది సుప్రీంకోర్టుకి. సో మెయిన్గా అయితే ఇక్కడ స్టేటస్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ కూడా ఈ స్టేటస్ యొక్క స్ట్రెంత్లో అయితే వీక్గా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్స్ని పాటించకుండా ప్రతి అంశాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో ఈ స్టేటస్ అనేది, వేకెన్సీస్ యొక్క స్టేటస్ అనేది కంప్లీట్గా హయ్యర్ లెవెల్లో ఉంటుంది. వారు ఇదివరకే ఫీల్ చేయనటువంటి వేకెన్సీస్ ఉన్నట్టయితే వారు చూపించడానికి ఆ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫీల్ చేసినటువంటి వేకెన్సీస్ ఉన్నా కానీ తక్కువగా ఉంటుంది అన్నట్టుగైతే చెప్పవచ్చు. సో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ కూడా ఈ యొక్క ఆర్డర్స్ని అయితే నెగ్లెక్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా చూసుకోవచ్చు. సో మనం చూసుకోవచ్చు ఢిల్లీ ఆర్ ఏపీ ఆర్ ఉత్తరప్రదేశ్కి సంబంధించి, పంజాబ్కి సంబంధించినటువంటి కొన్ని స్టేట్స్లలో మాత్రమే ఫీల్ చేయడం జరిగింది స్పెషల్ టీచర్కి సంబంధించి. సో ఈ విధంగా అన్ని స్టేట్స్ కూడా లో కేటగిరీలో ఉన్నట్టు అయితే మనం చూడవచ్చు, స్టేటస్కి సంబంధించి కూడా లోయర్ స్టేట్స్కి సంబంధించి చూడవచ్చు. సో ఈ స్టేటస్ మెయిన్గా ఈ స్టేటస్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ద్వారానే మనకు కన్క్లూజన్ అనేది తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం రేషియోకి సంబంధించి అలాగే టీచర్స్ యొక్క స్ట్రెంత్, ఉన్నటువంటి వేకెన్సీస్ ఈ 3 పాయింట్స్ లోపల అయితే స్టేటస్, స్టేట్ యొక్క స్టేటసే తెలిసిపోతుంది. సో ఈ విధంగా పూర్తిగా మనకు మెయిన్ కీ పాయింట్స్ని అయితే చూడవచ్చు. అలాగే ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే స్పెషల్ టీచర్స్ యొక్క అపాయింట్మెంట్ కాంట్రాక్చువల్ బేసిస్లో ఉన్నటువంటి యాక్చువల్ వర్కింగ్ స్ట్రెంత్ని అయితే అడగడం జరిగింది. సో కాంట్రాక్చువల్ బేస్లో ఉన్నటువంటి వారి, సో కాంట్రాక్చువల్ మినిమం కాంట్రాక్చువల్ బేస్లో ఉన్నటువంటి టీచర్ల స్ట్రెంత్ అన్న చెప్పండి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్గా చూడవచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఆర్ఎంఎస్ఏ ద్వారా ఐడిసిఎస్ స్కీము అనేది జరుగుతుంది. సో అందులో భాగంగా మనకు వివిధ రకాలైనటువంటి పోస్టులను కూడా ఫీల్ చేయడం జరిగింది. ఐడిసిఎస్ స్పెషల్ ఎడ్యుకేటర్ స్కూల్ అసిస్టెంట్, అలాగే స్టేట్ గవర్నమెంట్ నుండి ఏదైనా స్పెషల్ స్కూల్ రిక్రూట్మెంట్కి సంబంధించి స్పెషల్ స్కూల్ బిల్డింగ్ అలాగే ఆపర్చునిటీస్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లో భాగంగా వారు వివిధ రకాలైనటువంటి స్పెషల్ టీచర్స్ని భర్తీ చేసినట్టయితే కాంట్రాక్చువల్ బేసిస్లో వారికి సంబంధించినటువంటి స్ట్రెంత్ను కూడా అడగడం జరిగింది అన్నట్టుగా చూడవచ్చు. అలాగే టైం లైన్, గతంలో ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్స్ కావచ్చు, రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి వేకెన్సీస్ యొక్క ఫీలింగ్ సంబంధించినటువంటి ప్రపోజల్స్ కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి డెడ్ లైన్ కావచ్చు, ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారము ఎందుకు ఫీల్ చేయలేరో, సో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా అడగడం జరిగింది అన్నట్టుగైతే మనము క్లియర్గా చూడవచ్చు. ఈ మెయిన్ ఈ కంటెంట్ అయితే మనకు టోటల్గా 6 పేజీకి సంబంధించినటువంటి కంటెంట్ అయితే మేజర్ కంటెంట్గా అయితే స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారికి ఒక అడ్వాంటేజ్గా మనము భావించవచ్చండి. అలాగే స్పెషల్ టీచర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఫీలింగ్ కావచ్చు, అలాగే సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల యొక్క ఇంప్లిమెంటేషన్లో భాగంగా న్యాయబద్ధమైనటువంటి పూర్తి స్పెసిఫైడ్ ఇన్ఫర్మేషన్గా అయితే మనము ఈ కంటెంట్ని భావించవచ్చండి. కోర్టు వారైతే
పూర్తిగా స్టేట్కు సంబంధించినటువంటి అఫిడవిట్ని ఫైల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలన్నట్టుగా సుప్రీంకోర్టు నుండి అయితే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అన్నట్టుదే చూడవచ్చండి. సో ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే ఏం లేదండి, కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ ద్వారా అందించినటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. అలాగే ఏపీ అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి ఐడిఎస్ఎస్ పోస్టులకు సంబంధించి కావచ్చు, ఆర్పి పోస్టులకు సంబంధించి కావచ్చు, అలాగే తెలంగాణలో ఐడిఎస్ఎస్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏపీలో థర్డ్ ఐడిఎస్ఎస్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషను, అలాగే డిస్టిక్ వైజ్ ఐఆర్టీస్ యొక్క పూర్తి కంటెంట్ని అయితే మన ఛానల్ ద్వారా అందివ్వడం జరుగుతుందండి. అలాగే గతంలో అందించినటువంటి వివిధ రకాలైనటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్ ద్వారా మీకు అందివ్వడం జరిగిందండి. సో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కావచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి అయితే మీరు మన ఛానల్ని విజిట్ చేసి అక్కడ పూర్తి కంటెంట్ని అయితే చూడవచ్చండి. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చండి. సో ఫ్రెండ్స్, గతంలో మీకు పూర్తిగా ఈ కేసు గురించి రజనీష్ కుమార్ పాండే వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పూర్తి వీడియోస్ అయితే అందివ్వడం జరిగిందండి. సో దానికి సంబంధించినటువంటి వీడియోస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగిందండి. సో అక్కడికి వెళ్ళి క్లియర్గా మీరు చూడవచ్చు. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.